ఊర్మిళ దగ్గర పంచేయడానికి అల్లుడు గారు ఒప్పుకోరు కదమ్మా. ఆయన ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇది ఒప్పిస్తుందిగా. సావిత్రి మీద మీ అల్లుడుకున్న ప్రేమ అలాంటిది. మీరు ఇంకెవరినన్నా పెళ్లి చేసుకోండి. ఊర్మిళ చేసిన తప్పుకు క్షమించమని ఇంటి చుట్టూ తిరిగి తన కంపెనీలో ఎండి స్థానం ఇచ్చింది. అది ఇచ్చిందంటే ఏదో లాక్కోడానికి అయి ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకునేవాణ్ణి, కానీ వచ్చింది. మగాడి చేతగానితనమే ఆడవాళ్ల మీద చెయ్యెత్తేలా చేస్తుందని మొదట్నుంచి అనుకునేవాణ్ణి. అది నిజమే సావిత్రి. అటు నీ మాటలు సమర్థించలేక, ఇటు ఎలా నీకు సర్ది చెప్పాలో అర్థం కాక, ఏం చెయ్యలేని చేతగాని స్థితిలోనే నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. సారీ చెప్పింది నిన్ను బాధ పెట్టినందుకు మాత్రమే, కానీ నువ్వు అలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు సావిత్రి. భార్యాభర్త అంటే పర్మిషన్తో పడక గదిలో గడిపే రెండు శరీరాలు కాదు, వందేళ్ల బ్రతుకు. చచ్చే వరకు కష్టాన్ని సుఖాన్ని కలిసి పంచుకునే తోడు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేలోపు చాలామంది మన జీవితాల్లోకి వస్తూ పోతూ ఉంటారు. చివరి వరకు తోడుండేది భార్యకి భర్త, భర్తకి భార్య. అలాంటి బంధాన్ని సింపుల్గా తెంచేసుకోమనడం తట్టుకోలేకపోయాను. భార్య ఇచ్చే సుఖం కోసమే భర్త బతికే పనైతే అది దాంపత్యం అవ్వదు సావిత్రి. తనని నమ్ముకున్న భార్యని బతికించుకోవడానికి భర్త ఎక్కడెక్కడో కష్టపడతాడు. తన కోసం కష్టపడే భర్త కోసం భార్య ఇంట్లో ఉండి కష్టపడుతుంది. మంచి తిండి పెట్టాలని, మనశ్శాంతినివ్వాలని, అతని వంశాన్ని నిలబెట్టాలని రకరకాలుగా కష్టపడుతూనే ఉంటుంది. నా దృష్టిలో భార్య అమ్మ కంటే గొప్పది. తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది కాబట్టి చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటుంది అమ్మ. కాని భార్య మధ్యలో వస్తుంది, అతణ్ణి అతని అలవాట్లని ప్రేమించటం మొదలు పెడుతుంది. అతని కోసం తన కుటుంబానికి పరాయిదవుతుంది.
అతను పోయాక కూడా అతని జ్ఞాపకాల్ని ప్రేమిస్తూ అతని కోసమే బతుకుతుంది. అలాంటి భార్యను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవటం అంటే అలాంటి వాడు నా దృష్టిలో మనిషే కాదు. సుఖం అంటే రెండు శరీరాలు అలసిపోతే వచ్చేది కాదు, రెండు మనసులు కలిసిపోతే వచ్చేది. నాకు అలాంటి సుఖం కావాలి. ఒక్క విషయం గుర్తుంచుకో సావిత్రి, ఈ జన్మకి నా భార్య అంటే నువ్వే. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకెప్పుడు మనం విడిపోవాలన్న ఆలోచన రానివ్వకు. అది మాత్రం నేను తట్టుకోలేను. నా బంగారు తల్లెక్కడే? నా తల్లి ఎక్కడా అని అడగ్గానే ఎందుకే అంత కంగారు పడుతున్నావు? అది ఏమైందండి? ఏదన్నా అయితే ఇంట్లోనే అవుతుంది గాని బయటేమవుతుందే? అక్కడే నిలబడ్డావేమమ్మా, ఇలా రా. చెప్పిన మాట వింటే మావయ్య నిన్నెప్పుడు ఏమీ చేయడమ్మా? ఏమ్మా లాయర్ గారితో చదువుకోవాలనుందే అన్నావంట? చదువుకోమ్మా, ఎవరొద్దన్నారు? పెళ్ళయ్యాక నీ ఇష్ట ప్రకారమే చదువుకో. సమస్య పెళ్ళి ఆస్తే కాని నీ చదువు కాదమ్మా. ఆ రెండింటికి అడ్డం రాకుండా నువ్వు ఏం చేసినా నేనెందుకు కాదంటానమ్మా. నువ్వు చదువుకోవాలంటే ఎక్కడో ఎందుకమ్మా? కొచ్చిన్లో బావగారు కట్టించిన కాలేజీ ఉంది కదమ్మా, అందులో చదువుకో. మన టీచర్లు మన చదువు. నీకు సేఫ్టీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది. కాకపోతే చెప్పానుగా, బావను పెళ్లి చేసుకుని ఆ తర్వాతే చదువుకో. ఏమా మొత్తం మీద తెలివి కలదానివి, లాయర్ని బాగానే మేనేజ్ చేశావు. ఈ మాట కాకుండా మరో మాట చెప్పుంటే అనవసరంగా ఒక ప్రాణం పోయేది. పోయి రెస్ట్ తీసుకో. పెళ్లిపేటల మీద అందంగా కనిపించాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి. అదృష్టవంతురాలువే, నీ కోడలకి నేనంటే ఎంత భయముందో నువ్వంటే అంత ప్రేముంది. లేదంటే ఈరోజు అన్యాయంగా నా చేతులు చచ్చేదానివి.
ఆస్తి కోసం అక్క భావనే చంపేసిన నీకు నా ప్రాణం తీటమో లెక్క? ఏంటండి మీ క్యాబిన్ లోకి మనిషి వచ్చినా గమనించలేనంత పరిజ్ఞానంగా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు. ఏమీ లేకపోతే మీరంత పరిజ్ఞానంగా ఉండరు. చెప్పండి ఏం జరిగింది? ఏం లేదు ఊర్మిళ. మీరు డిస్టర్బ్ అయితే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. మీ ఫీలింగ్స్ ని పంచుకునేంత దగ్గరదాన్ని కాకపోవచ్చు, బట్ మీ ప్రాబ్లమ్స్ ని పంచుకోలేనంత పరాయిదాన్ని మాత్రం కాదు. చెప్పండి, నాకు చేతనైన సహాయం చేస్తాను. ప్లీజ్, మనసులో బాధ మనిషి మొయ్యలేనంత బరువుంటుంది. అది ఎవరో ఒకరితో పంచుకోవాలి, లేదంటే దాని భారం మొయ్యలేనంత పెరిగిపోతూ ఉంటుంది. ప్లీజ్, చిన్న చిన్న విషయాలు కూడా చెప్పుకోలేనంత పరాయిదాన్ని చేయొద్దు. చెప్పుకునేంత చిన్న విషయం కాదు ఊర్మిళ, కానీ ఎవరో ఒకరితో చెప్పుకోకపోతే పిచ్చి పట్టేలా ఉంది. అసలెందుకు సావిత్రి ఎలా మాట్లాడుతుందో నాకు తెలియడం లేదు. కొత్త కొత్తగా కొత్త మాటలు మాట్లాడుతోంది. ఏమంటుందండి? తన వల్ల నాకే సుఖమూ లేదట, అందుకే మరేవన్నన్నా పెళ్లి చేసుకోవాలట. ఏంటి, మరో పెళ్లి చేసుకోమంటుందా? సావిత్రికి ఉన్న పిచ్చి పట్టిందా? ప్రాణంలో చూసుకునే భర్తని మరో పెళ్లి చేసుకోమని ఎలా అంటుంది? అసలు ఆలోచన ఎలా వచ్చింది తనకి? అదే అర్థం కావడం లేదు. తప్పు చేసైనా నీలాంటి మంచి మనిషిని భర్తగా పొందాలనుకున్నాను, అందుకు ఎన్నో అడ్డుదారులు తొక్కి అందరి దృష్టిలో చెడ్డదాన్నయ్యాను. అదంతా ఎందుకు? నీ మంచితనం వల్ల. నీ భార్య అయితే ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదన్న గుడ్డి నమ్మకం. అలాంటిది నీ ప్రేమ సావిత్రికి దక్కింది, నీ భార్య అయింది. ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎందుకు కాళ్ళ తన్నుకోవాలనుకుంటోంది? తప్పు చేస్తోంది సావిత్రి, చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఇంకో పెళ్లి చేసుకో అంటే ఎవరిని చేసుకోవాలంట? చేసుకుంటాను అంటే ఎవరిని చేసుకోవాలో కూడా చెప్పేదేమో. ఆ అవకాశం నేను ఇవ్వలేదు. తన అసలు మాట అనగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మీరు చెప్పాక నా పరిస్థితి అలాగే ఉంది. తనంటే నీకు ఎంత ఇష్టం, తన ప్రేమ కోసం ఎంత తపన పడ్డా, అదంతా తెలిసి కూడా సావిత్రి ఆ మాట ఎలా అనగలిగింది? ఏంటో ఊర్మిళ, హఠాత్తుగా తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అసలు నాకు అర్థం కావడం లేదు. లేదండి, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. సావిత్రి ఎందుకలా అంది అని ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తే ప్రయోజనం ఉండదు. ఇలాంటి విషయాల్ని మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి, లేదంటే నష్టం ఒకరికి కాదు ఇద్దరికి. మీలాంటి మంచి మనిషిని దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటుందో మొదట తెలుసుకోవాలి. రండి నాతో, రండి ఆలోచించకండి, నాతో రండి చెప్తాను, రండి. మా విషయాల గురించి మీకెందుకమ్మా?
పెద్దవాళ్ళుగా కొన్ని విషయాల్లో సరే ఇలా ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటే చిరాగ్గా అనిపిస్తుంది. దయచేసి ప్రతి విషయంలో తలదూర్చుకోండి. జానకీ, కూతురన్న మాటల గురించి బాధపడుతున్నావా? నువ్వు పెరట్లోకి వెళ్లి మరీ సావిత్రితో మాట్లాడడం నేను చూశానులే. నా మనవరాలేమందో నాకు వినిపించకపోయినా నీ మొహం చూస్తేనే అర్థమైంది దాని ఇష్టానికి అది మాట్లాడింది అని. అవునత్తయ్యా, మనల్ని పరాయి వాళ్ళం చేసి మాట్లాడింది. దాని విషయం మనకి అవసరం లేదు అన్నట్లు మాట్లాడింది. మనిషి తప్పు చేసినప్పుడు, తప్పు చేయాల్సి వచ్చినప్పుడు మాట్లాడే మాటలవి. ఆయన వాళ్ళకి సమాధానం చెప్పలేనప్పుడే అలా బుకాయిస్తారు. సావిత్రి అలా మాట్లాడిందంటే తనైనా తప్పు చేసి ఉండాలి, మరొకరు తప్పునైనా తను భరిస్తూ ఉండాలి. ఏదైనా కానీ వెండద్దయ్యా, కన్న తల్లిలే నాతో అలా మాట్లాడుతుందా? ఇక్కడే మన పెద్దరికం చూపించాలి. తప్పు చేశారు అనుకుంటే ఎందుకు చేశారు అని మనకి బాధేస్తుంది. ఎందుకు చేశారు అని ఆలోచిస్తే ఆ తప్పుకి కారణం తెలుస్తుంది. ఇప్పుడు మనం కారణం గురించి ఆలోచించాలి, తప్పు గురించి కాదు. ఏంటో అత్తయ్యా, అది అన్న మాటలు గుర్తొస్తుంటే దేని గురించి ఆలోచించాలో కూడా అర్థం కావడం లేదు. సావిత్రి అన్న మాటల గురించి బాధపడుతున్నాము అంటే మనము పరాయి వాళ్ళలా ఆలోచిస్తున్నామనే అర్థం. ఎందుకలా అందని ఆలోచిస్తేనే అయిన వాళ్ళం అవుతాం. ఒక్కటి నిజం, సావిత్రి ఊర్మిళతో స్నేహం చేస్తుంది, మనవాణ్ణి మళ్లీ పనిలోకి పంపిస్తుంది అంటే కారణం బలమైందే అయ్యుంటుంది. కారణం ఏదైనా దాని దగ్గర అల్లుడు గారిని పనికి పంపించడం ఏంటత్తయ్యా? అదే మనం ఆలోచించాలి. సావిత్రి సరే, దాని గురించి తెలిసి అది పెట్టిన కష్టాలను భరించిన మనవాడు కూడా దాని దగ్గర పనిచేయడమేమిటి? ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది. ఈ విషయం గురించి వాడికి తెలియకముందే మనమే పరిష్కరిస్తే మంచిది. వాడికి తెలిసిందంటే నా కొడుకు సంగతి నీకు తెలిసిందేగా. ఇలాంటి విషయాలు ఫోనుల్లో తేలవు, నేరుగా వెళ్లి మాట్లాడితేనే మంచిది. వెళ్లిన ప్రయోజనం ఉంటుందా అత్తయ్యా? కనిపించకుండా మాట్లాడేదానికి, కళ్ళ ముందు నిలబడి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో నేరుగా మాట్లాడమే మంచిది. ఆలస్యం చేయకుండా ఆ సంగతి చూడు. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక. ఏంటి సావిత్రి నువ్వు చేస్తున్న పని? సత్యతో ఏదేదో మాట్లాడుతున్నావంట? ఆఫీస్కొచ్చి
ఆయన ఎంత బాధపడ్డారో తెలుసా? ఇది భార్య భర్తలుగా మీ పర్సనల్ విషయం. నేను మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ మాట్లాడక తప్పడం లేదు. కంపెనీ చైర్మన్గా నా కంపెనీలో పనిచేసే వాళ్ళ కష్టాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాది. పైగా సత్యి గారు నా కంపెనీలో ఎండి స్థానంలో ఉన్నారు. ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యారంటే దాని ప్రభావం నా కంపెనీ మీద పడుతుంది. అందుకే ఈ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకో పెళ్లి చేసుకోండి అని పెద్ద త్యాగశీలిలా మాట్లాడవంట? ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? అలాంటి మాటలు ఎలా అనగలిగా? తప్పే ఉంది. నా భర్తకి నా వల్ల సుఖం లేనప్పుడు, భార్యగా నేను చేయవలసిన ఏ ధర్మం చేయలేనప్పుడు ఇంకా ఆయనతోనే ఉండి ఆయన జీవితాన్ని కూడా నాశనం చేయటం ఎందుకు? అందుకే మరో పెళ్లి చేసుకోమన్నాను. తప్పే ఉంది. చూడు చూడు ఎలా మాట్లాడుతోందో. సావిత్రి, నా సహనాన్ని పరీక్షించొద్దు. నన్ను అనుమానించారు, అవమానించారు, నా శీలాన్ని తప్పుపట్టారు, మా అమ్మ నన్న పెంపకాన్ని తప్పుపట్టారు, నా వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. ఇంకా మీ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు.